हाई अंदर की नमस्कार वेलकम टू मै चैनल छोटे फैमिली तेलुगु नेनु मी हरिनी नेनैते इप्पुडु दब्बन दर उन्नानंडी दब्बन दर मल्ली अयिते रावडं जरिगिंदन्नमाट कोन्नि पनुलु जरुगुतुन्नायि अवि वेंटि मीकु चूपिस्तानु एवरैना वीडियो फस्ट टाइम चूस्ते प्लीज सब्सक्राइब चेयंडि सपोर्ट चेस्तारनि कोरुकुंटुन्नानु पदनु मन वीडियोलोकि अयिते वेल्दां ఇది మనకి దబ్బంది వెళ్ళే రూట్ అండి. ఆల్రెడీ మీరు ఇంతకుముందు వీడియోలో చూస్తే అది రోడ్డు వరకు మీకు చూపించాను. రోడ్డు నుంచి మీకు కట్ అయితే ఈ రోడ్డు తగులుతుంది అన్నమాట. మరి వేరేగా రోడ్డు ఏమైనా వేస్తున్నారు లేదు తెలియదు, కానీ ఈ రూట్లో అయితే రావడం జరిగింది. చూసారా చుట్టూరు మనకి ఇటు అటు మొత్తం చెట్లు మొక్కలు ఉన్నాయి. ఏ పక్క నుంచి ఏ పొమ్మ వస్తుందో ఏ నక్క వస్తుందో తెలియదు. అలా రూట్లో వెళ్తున్నాం అన్నమాట. ఇదంతా మనకి కొంబాలకొండ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలోకి వస్తుందండి. ఇదంతా అటవీ శాఖ వారి ఆధ్వర్యంలో ఉంటుంది అన్నమాట. సరిగ్గా మొత్తం మీకు ఎక్కడ మీకు పచ్చదనం కనపడకుండా ఉండదు, మొత్తం కొండలే, చుట్టూ కొండలే ఉంటాయి అన్నమాట. అలా ఉంటుంది అన్నమాట. ఇది అరకు వచ్చిన ఫీలింగ్లా ఉంటుంది మీకు ఈ ఏరియాలోకి వస్తే మాత్రం. ఇది మాట అసలు యాక్చువల్లీ ఈరోజు నేను ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళాలండి, అనకాపల్లి దగ్గర సత్యనారాయణ పురం ఉంది కదా, అక్కడికైతే వెళ్ళాలి వీడియో చేయడానికి. కొంచెం బండి ఇబ్బంది పెట్టింది అన్నమాట, లేట్ అయిపోయింది. దానివల్ల ఇవైనా చూపిద్దామని ఇలా రావడం జరిగింది అన్నమాట. అది మన వీడియో వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. లాస్ట్ వరకు చూడండి, ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అలాగే ఎవరికైనా షేర్ చేయాలంటే షేర్ చేయండి, ఎవరికైనా తెలియని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అన్నమాట. చూసారు కదా ఈ రూట్లో వెళ్దాము. ఇవన్నీ మనకి వీళ్ళు తోటలు పెంచుకుంటున్నారండి. మధ్య మధ్య లోపల ఇల్లులు ఉన్నాయి అక్కడక్కడ. మేము దబ్బంద ఊరు ఇంకా ముందే ఉంటుందండి, అటుపక్క రోడ్డు ఉంది కదా, లాస్ట్ టైం రోడ్డు చూపించాను కదా, ఆ రోడ్డు లోనకి వెళ్తే ఊరు ఉంటుందండి దబ్బంద ఊరు. ఇది మనకి అవసెస్ అయితే ఇక్కడ ఉంటాయి మనకి లోపలికి. ఇక్కడ సిగ్నల్స్ అవి రావండి మొబైల్కి, అదొకటి గమనించండి. సిగ్నల్స్ అవి ఉండవు ఇక్కడికి వస్తే, టవర్స్ ఏం దగ్గర లేపడం వల్ల అది మనకి సిగ్నల్ ఇక్కడికి అందదు అన్నమాట ఎవరికి. నెట్ కూడా అక్కడ పనిచేయదు. చూసారా అన్నీ మనకి వల వేసుకున్న తోటల మాట ఇవి. చూసారా ఇవన్నీ అక్కడక్కడ ఒక్కొక్క ఇల్లు కనబడుద్ది, వాళ్ళు రైతులు ఉండడానికి వేసుకునేలా ఉన్నాయి. ఇవన్నీ కొండోళ్ళకి మనకి రియల్ ఎస్టేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతాయండి. ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు అవి వచ్చినా ఆశ్చర్యపోకలేము, ఎందుకంటే భూమి తగ్గిపోతుంది, మనుషులు పెరిగిపోతున్నారు కాబట్టి మనకి ప్రతి చోట బిల్డింగ్ అనేవి లేస్తాయి మాట. ఇంకా అది మాట మనం దృష్టిలో ఉంచుకోవాలి. ఇక ఏదో రోడ్డు వేస్తున్నట్టున్నారు, చూద్దాం అది ఏ రోడ్డు, ఎక్కడికి వేస్తున్నారో, దేనికోసం వేస్తారో వేస్తున్నారో మనం ఇన్ఫర్మేషన్ కనుక్కుందాం. చూడండి వీడియో లాస్ట్ వరకు, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి, లైక్ చేయండి. చూసిన వాళ్ళందరూ లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. రోడ్డు టిట్ కోస్ట్ కోసం వేస్తున్నట్టున్నారండి. చూద్దాం అవసరం దగ్గరికి వస్తామండి. చూసారు కదా పనులు జరుగుతున్నాయి, వర్కర్స్ ఉన్నారు, ఫుల్గా వర్క్ అయితే జరుగుతుంది. చూసారు కొత్త బ్లాకులు కూడా స్టార్ట్ చేశారు, వర్క్లు అవుతున్నాయి. చూసారు కదా సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే. ఇక్కడ ఉన్నాయండి డబుల్ బెడ్రూమ్ వస్తాయండి. చూసారు కదా ఎన్ని మనకు డబుల్ బెడ్రూమ్ వస్తుందన్నమాట. వర్క్స్ అయితే జరుగుతున్నాయి, ఓల్డ్ బ్లాక్స్ ఇవ్వండి, ఈ బ్లాక్స్ అయితే వర్క్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. ఈ కంప్లీట్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. చూసారు కదా ఎన్ని మీకు వర్క్స్ అయితే జరుగుతున్నాయి, రోడ్స్ వర్క్ కూడా స్టార్ట్ అయిందండి. చూసారు కదా ఆ రోడ్డు అయితే ఏదో రోడ్డు వేసారు, ఆ రోడ్డు కూడా మీకు చూపిస్తాను ఎక్కడ నుంచి ఎక్కడ వరకు వేస్తారనేది. సరిగా ఇవి ఇక్కడ ఉన్న బ్లాక్లు, ఈ ముందున్న బ్లాక్ కంప్లీట్ అయిపోతే మొత్తం వర్క్లు కంప్లీట్ బ్లాక్లు అన్నీ కంప్లీట్ అయిపోయినట్టండి. చూసారు కదా ఎలా ఉన్నాయి రోడ్స్ వర్క్స్ అయితే స్టార్ట్ అయ్యి, అండ్ డ్రైనేజ్ వర్క్ కూడా కాలాలు అవి రెడీ చేస్తున్నారు. చూసారు కదా ఇది ఇక్కడ అయితే ఎలా ఉందన్నమాట. వ్యూ మొత్తం చాలా బాగుంటుందండి, చూడండి బ్యాక్ సైడ్ కొండ, చుట్టూరా ఈ బిల్డింగ్స్ చాలా బాగుంది. ఇటుపక్కనే కంప్లీట్ అయిపోయి అవి స్టార్టింగ్లో వేరే వాళ్ళతో ఇది కాంట్రాక్ట్ ఒప్పుకున్నారండి, ఆ టైంలో ఆగిపోయి పనులు. ఇది వేరే వాళ్ళకి అప్పచెప్పిన తర్వాత వాళ్ళకి అప్పచెప్పిన బిల్డింగ్స్ ముందు కట్టేసి ఆగిన ఇప్పుడు కడుతున్నారు అన్నమాట. సరే యాక్చువల్ డిసెంబర్లో ఇచ్చేస్తానన్నారు ఇవి, ఇంకా లేట్ అయింది అన్నమాట, అది నెక్స్ట్ ఇయర్ ఇస్తారు. ఇంకా రోడ్డు పనులు అయితే జరుగుతున్నాయండి. ఇది ఆ రోడ్డు అన్నమాట, ఇంతకుముందు కొంచెం ఎత్తు చేశారన్నమాట మట్టి తీసి. చూద్దాం ఇది ఎంతవరకు వెళ్తుందో, ఈ రోడ్డు ఎంతవరకు కంప్లీట్ అయ్యిందో చూద్దాం. పెద్ద రోడ్డు వేసారండి, బస్సులు వస్తాయి, రెండు బస్సులు
రానుపోను అవుతుందన్నమాట వెళ్ళడానికి రావడానికి. ఒకేసారి పెద్ద రోడ్డే వేస్తున్నారు, రోడ్డు ఇంకా ఇసుకది పల్లం చేస్తున్నారండి. చేరుస్తున్నారు ఇసుక అందని. రూట్ లేనట్టుంది, వెనక్కి వెళ్ళిపోదాం. చూసారు కదా రోడ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. అది వేసి నెక్స్ట్ ఇయర్ ఉగాదికి ఇచ్చేస్తారు అనుకుంటున్నాను దేవుడి దయవల్ల. ఇదేది మనకి దబ్బంగ దగ్గర ఉన్న కోస్ట్ అయితే ఇన్ఫర్మేషన్ పనులు జరుగుతున్నాయి, కానీ ఇంకా టైం పడుతుంది. డిసెంబర్లో ఇస్తానన్నారు, కానీ ఇంకా టైము పట్టేటట్టే ఉంది, ఎందుకంటే ఇంకా వర్క్ జరుగుతున్నాయి అన్నమాట. కొన్ని బ్లాక్లు ఇంకా అవ్వాలి, అది కంప్లీట్ అయితే మీకు వస్తుంది అన్నమాట. ఇదండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఎవరికైనా షేర్ చేయాలంటే షేర్ చేయండి. సపోర్ట్ చేస్తాను కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో కలుద్దాం, అందరూ బాయ్ అండి, ఉంటాను. జై హింద్.